हाय फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब चेक अलागे पक्ने घंट सिंबल पे क्लिक एक्टिवेट थैंक यू। वर्जीनिया वुल्फ 1882 जनवरी 25 लंदन इंग्लैंड जन्मिंदी। एवर जीवित अत्यंत अपरूपम बाल्यम बाल्यों में एर्पड़े अभिप्रायालु एदुरय्ये अनुभवालु जीवितांतं वेंटाड़ता है। కొందరికి అవి అందమైనవైతే మరికొందరికి అవి విషాదకరమైనవి కావచ్చు। ఏదేమైనా కొందరి జీవితాల్లో బాల్యంలో ఏర్పడే భయాలే అనుభవాలను నడిపిస్తాయి। అందుకే ప్రముఖ రచయిత వర్జీనియా వుల్ఫ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం। వర్జీనియా వుల్ఫ్ జీవితం గొప్ప ఉదాహరణ। అప్పటి విలాసవంతమైన బ్రిటిష్ సమాజ అభిప్రాయాలు ప్రయోగాత్మక ఫిక్షన్ రంగకరించిన రచనలో మంచి రచయితగా పేరు గాంచింది। उल्फा पेद कुटुंबंलो जन्मించలేదు। అర్ధాకిలతో జీవితాన్ని ఎప్పుడూ గడపలేదు। ఆమె ధనికుల కుటుంబంలో జన్మించింది। ప్రముఖుడైన సర్ లెస్లీ స్టీఫెన్కు అందమైన జూలియట్గా జన్మించింది। ఎంతో మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె బాల్యంలో ఎంతో దుఃఖాన్ని భయాన్ని అనుభవించింది। అదే ఆమెను జీవితాంతం వెంటాడి వేధించింది। 6 ఏళ్ల వయసులో సవతి సోదరుడు 18 ఏళ్ల యువకుడు ఆయన జార్జ్ డక్వర్త్ ఆమెపై అత్యాచారం చేశాడు। ఆమె యవ్వనంలోకి వచ్చే వరకు ఆ అత్యాచారం కొనసాగింది। ఈ కారణంగానే ఆమెకు పురుషులతో లైంగిక సంబంధాల పట్ల శాశ్వతంగా భయం ఏర్పడింది। దీనికి తోడుగా ఆమె 13 ఏళ్ల వయసులో తల్లి జూలియాను కోల్పోయింది। సున్నితమైన ఊల్ఫ్ దీంతో మానసిక భ్రాంతులకు లోనైంది। 40 ఏళ్ల వచ్చే వరకు తల్లి గొంతు వినిపిస్తుందని కనిపిస్తుందనే భ్రాంతిలో ఉండేది। ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె తండ్రి క్యాన్సర్ తో పోరాడి కన్నుమూశారు। బాల్యాన్ని అమాయకత్వాన్ని కాక తాను ప్రేమించేవారు తనను ప్రేమించే వారిని చిన్నతనంలోనే కోల్పోయిన ఊల్ఫా దాదాపు పిచ్చిదైపోయింది। ఈ మానసిక సంక్షోభం నుంచి తప్పించుకునేందుకు వర్జీనియా ఊల్ఫా రాయడం ప్రారంభించింది। దేనికి లోటు లేని ఊల్ఫా బాల్యం నుంచి అత్యంత ఆనందాన్ని ఇచ్చే మరో ప్రపంచాన్ని సృష్టించుకుంది। సాధారణంగా ఏ స్త్రీకి ఉండని సౌలభ్యం డబ్బుకు లోటు లేని పరిస్థితి ఊల్ఫాకు లభించింది। ఎవరూ ప్రేమించినంతగా తన సృజనాత్మకత ప్రపంచాన్ని ఊల్ఫా ప్రేమించింది। ఎందుకంటే బాల్యం నుంచి ఇప్పటివరకు ఊల్ఫాకి డబ్బు సమస్యలు ఉండేవి కాదు। ఎందుకంటే ధనవంతుల కుటుంబంలో జన్మించింది వర్జీనియా ఊల్ఫా। తండ్రి మరణించిన తర్వాత ఆమెకు ఇంటి నుంచి ఒక స్వేచ్ఛ అనేది లభించింది। దుఃఖం తప్ప మరే జ్ఞాపకాన్ని ఇవ్వని ఆ ఇంటి నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది। ఆమె 1905లో ది టైమ్స్ సాహితీ సచికు వ్యాసాలు విమర్శలు రాయడం ప్రారంభించింది। ఆ తర్వాత 10 సంవత్సరాలకు ఆమె తన తొలి నవల ది హోమోజ్ అవుట్ను పూర్తి చేసింది। రచనా వ్యాసంగం ఆమెను మరొకసారి మానసిక సంక్షోభంలోకి నెట్టింది। అదే మరొక నవల నైట్ అండ్ డే 1919లో రాయడం మొదలుపెట్టింది। ఆమె నిరంతరం మానసిక వేదన పిచ్చిదాన్ని అవుతానేమో అన్న భయంతో పోరాటం చేస్తూ ఉండేది। ఆ తర్వాత 2 ఏళ్ల తన తొలి కథల పుస్తకం మండే ఆర్ ట్యూస్డే వెలువడింది। నాయకుడి అంతర్గత ప్రపంచంపై వెలుగు ప్రసారం చేసిన పరిణితో చేసిన రచన అది। ఆమె తదుపరి రచన జాకోబ్స్ రూమ్ ఒక సంచలనం, ఒక వ్యక్తిని అతడి గదిలో ఉన్న అంశాలను ఇతరుల తమ దృష్టి నుంచి చూడడాన్ని అందులో ఆమె అభివర్ణించింది। వర్జీనియా ఊల్ఫ్ సాహిత్యపరంగా విజయవంతమైనప్పటికీ మానసిక సంక్షోభంలో కూరుకుపోతూనే ఉంది। రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన నాటికి ఆమె పరిస్థితి మరింత విషమమనిపించింది। అందుకే తనను నిరంతరం వెంటాడే మనోవ్యధ అనే రాక్షసిని తప్పించుకోలేకపోయింది। తనను ప్రేమించి తన కష్టాన్ని సుఖాన్ని పంచుకున్న భర్తకు ఒక లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నది వద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోకి నడిచి వెళ్ళి మునిగిపోయి జీవితాన్ని అంతం చేసుకుంది। మానసిక సంక్షోభం, డిప్రెషన్, సృజనాత్మకత రచనల మధ్య లోలోకంలో ఊగుతూ జీవితం గడిపిన ఆమె ఈ రకంగా ప్రశాంతతను సాధించింది। ఈమె 1941 మార్చి 28న రాజ్మౌల్ ఇంగ్లాండ్లో మరణించింది।